పెద్ద పెద్ద రొట్టెలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫస్ట్ పిండి తీసుకొని ఇట్లా కలుపుకొని కొద్ది వాటర్ వేసుకొని బాగా ఇట్లా అంతా బాగా మెత్తగా వరకు బాగా ఇట్లా తీసుకోవాలన్నమాట. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి వీడియో, అప్పుడు ఎలా చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. తగినంత వాటర్ అట్లా వేసుకొని బాగా ఇట్లా మెత్తగా పిండి ఉంటలుంటలు లేకుండా ఇట్లా బాగా మెత్తగా పిసుకోవాలన్నమాట పిండి. అప్పుడు బాగా మనకు తట్టడానికి కూడా ఈజీగా వస్తుంది, పగిలిపోదన్నమాట. ఇట్లా బాగా గట్టి గట్టిగా ఇట్లా పిసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత మాత్రం తీసుకొని ఫస్ట్ పిండి చల్లుకోవాలి. చూపిస్తాం కదండి, ఇట్లా బాగా ఒత్తుకొని ఫస్ట్ ఇట్లా పిండి వేసుకొని కింద ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. కార్నర్స్కి ఇట్లా చేయి వేలు ఇట్లా అడ్డం పెట్టుకుంటా పగిలిపోకోకుండా తట్టినప్పుడు నీట్గా రౌండ్కి ఇట్లా కొట్టుకుంటా దాన్ని జరపాలన్నమాట. కింద మాత్రం బాగా పిండి ఎక్కువ బాగుండాలి. ఇలా చేసుకుంటూ పోతే పెద్ద పెద్ద రొట్టెలు అవుతాయి చూడండి. ఇంకా ఉంది, నీట్గా గట్టి గట్టి కాకుండా మీడియంలో బాగా, ఇది అలవాటు పడిన వాళ్ళే బాగా బాగా వస్తాయి. కానీ మనం కూడా ట్రై చేయొచ్చు, ట్రై చేయడంలో తప్పేం లేదు. చూడండి కదా, ఇలా ఇంత పెద్దగా వస్తాయి. ఒక రెండు రొట్టెలు తినే చోట ఒకటే రొట్టెలను పూర్తిగా అయిపోయే విధంగా చేసుకోవచ్చు మనం. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట, చూపిస్తాది కూడా ఇది అయిపోయిన తర్వాత. చూడండి ఎంత బాగా నీట్గా జాగ్రత్తగా పెట్టాలన్నమాట, ఇట్లా కార్నర్స్లో విరిగిపోకుండా నీట్గా చూసుకొని పెట్టుకోవాలి మనం. చూడండి ఎంత బాగా వచ్చిందో, మొత్తం కార్నర్స్ అన్ని ఇట్లా బాగా కాల్చుకోవాలన్నమాట, లేదంటే పిండి పిండి అనిపిస్తుంది. మనకి బాగా పొంగు వచ్చే విధంగా కూడా చేసుకోవచ్చు, దాన్ని కూడా చూపిస్తాను కదండి. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎలా పొంగు వస్తుంది ఏమనేది కూడా చూపిస్తాను. ఇలా తడిబట్టి తీసుకొని దానిపైన ఇలా అంటుంటే చిన్న చిన్న ఇట్లా పొంగు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా ఎక్కువ తడి ఉండకూడదు, మామూలుగా తడి పెట్టి అట్లా అన్నమాట. మనకి బాగా రొట్టె కూడా బాగా కాలుతుంది తర్వాత. చూడండి దీన్ని తీసి మనం పెనం పైనకి ఎలా వేస్తామో చూడండి, చాలా జాగ్రత్తగా వేయాలి. అలా ఎంత డెలికేట్ ఉంటుందంటే అంత డెలికేట్ ఉంటుంది, మనం జాగ్రత్తగా వేసుకొని ఒకవేళ చిన్న చిన్న ఇట్లా క్రాక్స్ పన్నా కూడా మనం ఇప్పుడు వాటర్ వేసుకొని కూడా దాన్ని మేనేజ్ చేసి ఇట్లా క్లియర్ చేసుకోవచ్చు. అట్లా పై పైన లైట్గా తిక్కాలి, ఎక్కువ తిక్కితే మాత్రం మరి విరిగిపోతాయి. లైట్గా ఇట్లా పైన అలా తిక్కేసి ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా మామూలుగా అట్లా అట్లా అన్నప్పుడు క్రాక్స్ కూడా ఫిల్ అయిపోతాయి అన్నమాట, పిండి పిండి కలిసిపోతుంది. బాగా పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి మనకు అంత బాగా రావాలంటే. ఇప్పుడు కొద్దిసేపు అట్లా ఫ్లేమ్ చేసి మళ్ళీ తిప్పేయాలి అన్నమాట, చాలా జాగ్రత్తగా తిప్పాలి ఫస్ట్ స్టార్టింగ్. చూడండి ఎంత పెద్దగా ఉంది కదా, భలే ఉంటాయి, పతలాగా ఉంటాయి, బాగుంటాయి, బాగా పొంగు వచ్చి ఉంటుంది. ఇది మా పాప తరం. చూడండి ఎంత సైజ్ వచ్చింది మా పాపకి, ఎంత హైట్ ఉందో రొట్టె, ఒక రొట్టె చాలా బాగుంది కదా, మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది అది.